తెలంగాణ కేబినెట్ ఎదురు చూస్తున్న అనేక అంశాలకి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విధి విధానాల ఖరారుకి కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడివిడిగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ధరణి స్థానంలో కొత్తగా భూమాత పేరుతో సేవలు అందించబోతున్నారు. జాబ్ క్యాలెండర్ కి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. శివారు మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో విలీనం చేయడంపై సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ సబ్ కమిటీలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ ఉండబోతున్నారు. ఇక గౌరవెల్లి ప్రాజెక్ట్ కి 437 కోట్లను కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే వైనాడు బాధితులకు ఆర్థిక సహాయం ఇచ్చేందుకు కూడా ఓకే చెప్పింది కేబినెట్. ఇక క్రీడాకారులు నిఖత్ జరీన్, సిరాజ్ లకు గ్రూప్ 1 హోదాతో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశం ముగిసింది. దీంట్లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, ముందుగా వయనాడు మృతులకు సందర్భాన్ని తెలియజేస్తూ కేబినెట్ తీర్మానించింది. వయనాడు బాధితులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. దాంతో పాటుగా ధరణి పోర్టల్ ను భూమాతగా మారుస్తూ పైలట్ ప్రాజెక్ట్ గా పైలట్ మండలంగా ఒక మండలాన్ని తీసుకోవాలి, ధరణిని పూర్తి స్థాయిలో రద్దు చేయాలనే తీర్మానాన్ని కూడా కేబినెట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా జాబ్ క్యాలెండర్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. జిహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలను విలీనం చేయాలి, విలీన గ్రామాలను మెర్జి చేయాలనే అంశంపై సబ్ కమిటీని వేశారు. దానిలో శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ ఉండనున్నారు. అట్లాగే కొత్త రేషన్ కార్డులు చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న అంశం, కొత్త రేషన్ కార్డుల కోసం సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, అట్లాగే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క అధ్యక్షత వహిస్తారు. దీంట్లో ఉత్తమ్, దామోదర రాజనరసింహ సభ్యులుగా ఉండనున్నారు. అట్లాగే ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ రేషన్ కార్డులు ఒకే రకంగా ఉన్నాయి. రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నారు. సో దాన్ని ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కేబినెట్ కూడా దీనికి ఆమోదించింది. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు వేరు వేరుగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. సో మొత్తం మీద చాలా కీలక నిర్ణయాలే ఈ కేబినెట్ తీసుకుందని చెప్పొచ్చు. కొద్దిసేపట్లో మంత్రి శ్రీధర్ బాబు, అట్లాగే సమాచార శాఖ మంత్రి ఉన్న పొంగిలెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పూర్తి వివరాలు మీడియాకు తెలియజేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అయితే అనేక అంశాలు, అంటే ఏవైతే అనేక కాలంగా పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన నిర్ణయాలు, ఆమోదాలు కూడా కేబినెట్ మీటింగ్లో జరిగాయి. కొత్త రేషన్ కార్డులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విధి విధానాలు ఖరారు చేయడానికి ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అలాగే రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా విడివిడిగా ఇవ్వాలంటూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇంకొక వైపు ధరణి స్థానంలో కొత్తగా భూమాత పేరుతో సేవలు అందించబోతూ ఉన్నారు. అలాగే జాబ్ క్యాలెండర్కి కూడా ఆమోదం తెలిపింది తెలంగాణ కేబినెట్. ఇక శివారు మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో విలీనం సంబంధించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీలో 3 మంత్రులు ఉండబోతున్నారు, శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్. వీళ్ళు దీనికి సంబంధించి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకోవడానికి ముందు వాళ్ళు చేసే రీసెర్చ్, సమావేశాలు, చర్చలు అన్నీ కూడా ఆ తర్వాత పూర్తయిన తర్వాత నిర్ణయాలు వెలువడతాయి. ఇక గౌరవెల్లి ప్రాజెక్ట్కి 437 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అలాగే వాయినాడులో ప్రకృతి బీభత్సాన్ని మనమంతా చూస్తూ ఉన్నాము. ఎంతోమంది నిరాశ్రయులుగా మారిపోయారు. వాయినాడు బాధితులకు ఆర్థిక సహాయం ఇద్దామనే ఒక నిర్ణయం కూడా కేబినెట్ తీసుకుంది. అలాగే క్రీడాకారులు నిఖత్ జరీన్, సిరాజ్లకు గ్రూప్ 1 హోదాతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని తీర్మానం చేశారు. మరి కాసేపట్లోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి కేబినెట్ మీటింగ్లో తీసుకున్న తాజా నిర్ణయాలన్నింటినీ కూడా డీటెయిల్డ్గా వివరించబోతున్నారు.